చాలా అందంగా మస్తాబు చేశారు. పూలంకారంతో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కరోనా కారణంగా పండగ బాగా చేయలేకపోయినా సరే పూలంకరణ మొత్తం డెకరేషన్, గుడి డెకరేషన్ అయితే చాలా బాగా అలంకరించారు. ఆ విజువల్స్ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. ఎక్కే మార్గం ఇదే. ఇప్పుడు ఎక్కుతున్నాం, పైకి వెళ్ళి మీరు చూపిస్తారు మొత్తం అంతా విజువల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ శ్రీ గొంపమ్మ తల్లి పాదాలు. పైకి కొండపైకి ఎక్కడైనా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అది ఈ ప్లేస్. ప్లేస్ దగ్గరికి వెళ్తాం. ఆ ప్లేస్ ఇప్పుడు మీకు చూపిస్తాం. అది ఎన్నో మార్గం ఇది కొండ మీద పైకి ఎక్కే మార్గం. అమ్మవారికి పెట్టడానికి వీడి పడి కూడా కొట్టడం జరిగింది. అమ్మవారి పండగ చేసే దగ్గరికి ఆ పైకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఇక్కడికి ఇక్కడ నుంచి కింద ఎందుకు పండగ చేసేవారు ఆ చిన్న కథ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్నింగ్ 6:30కే నేను బయలుదేరి వెళ్ళడం జరిగింది. కొంచెం లేట్ అయితే ఎండ ఎక్కువ అవ్వడం వల్ల నేను పైకి ఎక్కలేకపోతున్నామో. చాలా కష్టపడి చేస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ప్లేస్ వచ్చింది కొండ మీద అమ్మవారి పండుగ చేసేవారు పూర్వకాలంలో. అది ఏంటంటే పూర్వకాలంలో ఇక
ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పండగ చేసుకొని జాతర చేసుకొని సాయంత్రం తిరిగి వెళ్ళేవారు. ఇలా వెళ్తున్న క్రమంలో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ఒక భక్తురాలు ఇక్కడ సెంపు మర్చిపోయిందంట. సాయంత్రం వరకు పండుగ చేసుకుని కిందకి వెళ్ళిపోయే టైంలో, కిందకి వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడిపోయిన తర్వాత సెంపు మర్చిపోయాను అక్కడ అని చెప్పి సెంపు గురించి ఒక భక్తురాలు పైకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవార్లు అందరూ కూర్చొని ప్రసాదం పంచుకొని తినే టైంలో ఈవిడ వెళ్ళడం జరిగింది. ఈ వెళ్ళిన తర్వాత అమ్మవారు ఆగ్రహించి, మీరు నా దగ్గరికి ఇంకా ఇక్కడ వరకు వచ్చి పని లేదు, ఇక్కడ వరకు వచ్చి మీరు పండుగ చేసుకునేంత అవసరం లేదు, కిందకి వెళ్ళి కిందనే ఈ సెంబు విసురుతాను, అక్కడ ఎక్కడ పడితే పడుతుందో అక్కడే మీరు నా పండుగ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మవారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా అక్కడక్కడే ఇది 4 దిక్కలు పడ్డది చెంబు మొక్కలయ్యి, అది 4 దిక్కలు కూడా 4 గ్రామాల వారు కూడా ఎక్కడ పడితే అక్కడ పండుగ చేసుకున్నారు. అది ఈ పండుగ యొక్క విశిష్టత. కరోనా టైం కాబట్టి ఈ సంవత్సరం పండుగ సరిగా చేయలేకపోయాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం కరోనా పూర్తిగా క్లియర్ అయితే మాత్రం తప్పకుండా పండుగ గ్రాండ్గా చేసి ఆ విజువల్స్ కూడా వచ్చి నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా బాగా పెడతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, మా ఊరు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఈ విషయం, ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకున్నాను. ఆ విషయమే మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ ఛానల్ మీకు నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ. ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా వచ్చినా చూసినారంటే చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొండ మీద మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. ఈ ప్లేస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు సీనరీస్ కూడా మీకు ఫొటోస్ తీసుకోవడానికి అది చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఇబ్బంది పడాలి కానీ తర్వాత నుంచి అంతా ఫ్రీగానే ఉంటుంది, చాలా బాగుంది. ఈ టైంలో అయితే మీరు కంపల్సరీగా చూడవచ్చు. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే వచ్చినప్పుడు కంపల్సరీగా చూడండి. ఈ గుహ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పైన నుయ్యలు ఉన్నాయి కానీ అక్కడ వరకు మేము వెళ్ళకపోయాము, కొంచెం ఇబ్బంది పడి తర్వాతనే సరే అవి షూట్ చేసి మీకు పెడతాను. మీకు పాదాలు కూడా మీకు పైన దానిపైన ఉన్నాయి, అది కూడా నేను షూట్ చేయలేకపోయాను. అది తర్వాత కూడా సరే మీరు షూట్ చేస్తాను. ఇక్కడ నుంచి మాత్రం లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంటుంది, మీరు కంపల్సరీగా వచ్చి చూడొచ్చు. రండి చూడండి మా బద్దవారం గొంపమ్మ వారి ఆలయం, పూర్వపు ఆలయం. చాలామంది భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు పైకి, అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని రావడానికి కింద నుంచి అయితే పైకి రావడం జరిగింది. మెట్లు అది లేవు కానీ కొండ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ మార్గం ఇదే. ఇంకా చూడండి ఎంతమంది భక్తులు వస్తారు. ఇంకా చాలా చాలా మంది వస్తున్నారు. అంటే ఎండ ఎక్కువైపోయిందని చెప్పి మేము తొందరగా వెళ్ళి వచ్చేసాం. కుర్రాళ్ళందరూ కూడా మంచి చాలా ఉత్సాహంగా ఎక్కుతున్నారు. థ్యాంక్ యూ.
మంది అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి పైకి వస్తున్న భక్తులు మీరు చూడవచ్చు. మధ్యలో మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వాటర్ ప్యాకెట్ అయినా అరేంజ్ చేస్తే చాలా చాలా బాగుండు, కానీ చేయలేకపోతే దొరకదు. కింద ఉన్నాయి పాదాల దగ్గర అయితే మంచినీళ్ళు వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇంకా పులిహోర కూడా అరేంజ్ చేశారు, కానీ మధ్యలో మంచినీళ్ళు తాగడానికి మాత్రం ఏమీ లేవు. అది కొంచెం బాధాకరం, కానీ పర్వాలేదు. మా ఎవరి బాటిల్ అది తెచ్చుకోండి, పైకి వెళ్తారని నిర్ణయించుకున్నప్పుడు మాత్రం ఎవరి బాటిల్ మాత్రం వాటర్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి, బాగుంటుంది మధ్యలో తాగడానికి. ఇదిగో పాదాల దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను, కానీ ఇప్పుడు జనాలు అందరూ వచ్చి ఇక్కడ అందరూ